నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనం పిల్లలు మన జీవితంలో పోషించే పాత్ర ఎంతవరకు ఉంది అనేది మనం వాళ్ళ డిస్కస్ చేద్దాం. పిల్లలు మన జీవితంలో అంటే ఈనాటి సమయంలో ఎంత పాత్ర పోషిస్తున్నారు, మీరు వాళ్ళ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది హాట్ టాపిక్. కానీ ఎవ్వరూ డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. పిల్లల మీద మనము ఎంత ఇన్వెస్ట్ చేయాలి చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకోలేక అవుట్ ఆఫ్ అంటే వాళ్ళకు పిల్లల మీద ఉన్న పిచ్చి ప్రేమతో జీవితం అంతా వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తాం. నా ప్రకారం పిల్లల పాత్ర మన జీవితంపై ఎంతుందో పిల్లల మీద ఇన్వెస్ట్ అంతే చేయాలి. అంటే మన పిల్లలు మనకు ముఖ్యం కదండి, వాళ్ళ జీవితం, ఇవన్నీ డైలాగులు మాత్రమే, ఇవన్నీ పచ్చి బూతులు, పేరెంట్స్ మాట్లాడే పచ్చి బూతులు మాత్రమే. పిల్లలు పుట్టారు మన వల్ల, మనము వాళ్లకు న్యాయం చేయాలి అని చాలామంది పేరెంట్స్ చూస్తారు. కానీ ఈ న్యాయం అంటే దానికి హద్దులేమున్నాయి. ఒక బాబు మనకు పుట్టాడు, ఒక పాప మనకు పుట్టింది, ఆమెకు న్యాయం చేయడం అంటే దానికి సరిహద్దులు, హద్దులు ఏమున్నాయి అంటే పేరెంట్స్కి హద్దులే లేవు. చచ్చే వరకు సేవ చేయడం అనే కాన్సెప్ట్ మన దగ్గర పాతుకుపోయింది. ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్ ఇవాళ రోజుల్లో. ఎందుకో నేను చెప్తాను. పిల్లలు ఎదుగుతున్న సమయంలో మనం వాళ్ళను బేరీ చేసుకోవాలి, అంటే లెక్క కట్టుకోవాలి. వీడు మనకు టోపీ పెట్టే క్యాండిడేటా లేదా మనతో ఉంటాడా అనేది పిల్లలు ఎదిగే సమయంలో కన్నేసి పెడితే మనకు తెలిసిపోతుంది. మనము దీన్ని ఇగ్నోర్ చేసి పిల్లలు మనకు సర్వస్వం అండి, పిల్లల బాగు కోసమే మనం పుట్టాం అని అంత కంత్రి చిల్లర డైలాగులు కొట్టడాలకు ఈ వీడియో స్విచ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఇవన్నీ పచ్చి బూతులు, మీ జీవితాన్ని సర్వనాశనం చేసే బూతు. పిల్లలు పెరిగేటప్పుడు మీరు కన్నేసి ఉంచకపోతే వాడు మీకు హ్యాండ్ ఇచ్చేది తథ్యం 100%. అంటే ఇప్పుడు నాకు ఒక బాగున్నాడు అంటే వాడు కూడా హ్యాండ్ ఇవ్వచ్చు. ఏం వాడు ఉత్తమ పురుషుడు అనే కాదు, ఎవ్వరు ఉత్తమ పురుషులు కాదు. ఎవ్వరి స్వార్థం వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారో తెలియదు. సో పిల్లల భవిష్యత్తు అని జపం చేసి మన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ఇది నా పేరెంట్స్కి విజ్ఞప్తి. అయితే ఈ ప్రేమ ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? మీరు పిల్లలపై చూపించే ప్రేమ ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అనేది చాలా ముఖ్యమైన పాయింట్. కొంతమంది పిల్లలు పెరుగుతుంటేనే వీడు మా భవిష్యత్ అండి, వీడు మాకు ఇట్లా చేసి పెడతాడు, వాడు అట్లా చేస్తాడు. నువ్వు జస్ట్ ఇంటర్ పాస్ అయినాక వన్ ప్రవర్తన చూస్తే నీకు తెలిసిపోవాలి వాడు నీకు భవిష్యత్తులో ఏం చేస్తాడు. నీవు ఎంత నీ పేరెంట్స్కి చేస్తున్నావో దాంట్లో 50% నీ మీ బాబు చేస్తాడు, చేస్తే అది కూడా, లేకపోతే అది కూడా చేయడు. మీరు మీ తల్లిదండ్రులతో లేదా అత్తామామలతో ప్రవర్తించే ప్రవర్తన వాడు చూశాడంటే వాడు అనుకున్నది కూడా చేయడు. అంత దౌర్భాగ్యంగా మీరు తల్లిదండ్రులతో కానీ అత్తామామలతో కానీ ప్రవర్తిస్తున్నారు. ఇది ఇగ్నోర్ చేసి, ఇది పక్కన పెట్టేసి, నా పిల్లలు నాకు ఇట్లా చేస్తారు, నా పిల్లలు భవిష్యత్తులో నన్ను బంగారు పళ్ళెంలో పెట్టి చూసుకుంటారు, ఇవన్నీ బూతులు మాత్రమే. దయచేసి
పిల్లలు చదువుతున్నారని, మీ మీ స్కిన్ ఉంటుంది కదా, మీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించకండి. మీ పాప ఏదో చదువుతుందని జనరలీ ఆడపిల్లలు వాడ చదువుతారు, అవి ఎందుకు చదువుతున్నారో వాళ్ళకే తెలియదు, చదువుతారు. వాళ్ళు చదువుతున్నారు కదా అని అప్పుల పాలై వాళ్లకు చదివించే అవసరం మీకు లేదు. ఎందుకంటే కట్నం ఇవ్వాలి, ఘనంగా పెళ్లి చేయాలి. వాడెవడో వస్తాడు వాడిని కాళ్ళు కూడా కడగాలి. వాళ్ళ మన మళ్ళ వస్తుంటాడు వాడికి ఇంత ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ట్రెడిషన్స్ అంటారు, ఇవేమో బాధ్యతలు. ప్రాక్టికల్ చూస్తే పిల్లల్ని ఇన్వెస్ట్ చేసే బదులు కుక్కలో ఇన్వెస్ట్ చేస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయి. కానీ పుట్టారు కనుక వీళ్ళలో వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఆడపిల్ల ఎంత అనుకోగా ఉంటుంది, మన మాట వింటుందా, పెద్దగైనాక మన వైపు అయినా తిరిగి చూస్తుందా, మనకెంత ప్రేమ ఇవ్వగలదు, మనకెంత సపోర్ట్ ఇవ్వగలదు. మనకుంది కూతురే కదండి, కూతురు అంటే ఏమి, ఆమె ఏం చేస్తుంది? రేపు మీ అడ్డం పడితే ముందు కడుగుతుందా? కడగదు. ఏమండి మా అత్త వాళ్ళ ఇంట్లో అలవ్ చేయట్లేదు అంటారు, ఒక డైలాగ్ కొడతారు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈమె ఈమె మీద ఇన్వెస్ట్ చేసినవన్నీ మొత్తం దండగనే. అందుకోసము మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆలోచించి వీళ్ళపై పెట్టండి. ఎందుకంటే పాతకాల వాళ్ళలాగా మన ఆస్తులు చూసుకుంటూ దగ్గరనే ఎక్కడనో జాబ్ చేసుకుంటూ మనతో పాటు ఉండడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఏ రోజు జాబ్ దొరికిందో ఆ రోజే ఆ సన్నాసి మన మీద స్కెచ్ చేసేస్తాడు, స్కెచ్ పడిపోతుంది. ఆ అమ్మాయి ఏ రోజు జాబ్ దొరికిందో వరుడిని ఆమె ఎత్తుకునే పనిలో పడిపోతుంది, ఆమె ఒక స్కెచ్ చేసి ఉంటుంది. సో ఎవరి స్కెచ్ వాళ్ళు వేసుకుంటారు. సో మన స్కెచ్ మనం వేసుకోవాలి. లే పాతకాల మెథడ్ యూజ్ చేసి నా ఆస్తులు అమ్మి వాళ్ళని చదివిస్తా, నా చర్మం ఒలిచి వాళ్ళని చదివిస్తా, నా సాయశక్తుల కృషి చేసి వీళ్ళని చదివిస్తా అంటే చదువు పక్కకు పెట్టండి. చదివినాక వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది తెలుస్తుంది. ఎక్కువ చదివించిందంటే వాడు గ్యారంటీ అమెరికా చెక్కేస్తాం. ఈమెను ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ ఇచ్చి పెళ్లి చేసి ఘనంగా పెళ్లి చేసి మొత్తం బర్బాద్ అయిపోతాం. తర్వాత మళ్ళమళ్ళీ వచ్చి తల ఎంత నొక్కిపోతుంటుంది, అది అది వేరే కథ. ఏ కోర్సు ఇంత చిన్న బిట్ అయినా ఆమె పనికిరాదు మన లైఫ్లో. మనం సేవ చేసుకోవాలి తప్ప ఆమె చేసే సహాయం ఏం లేదు. ఆడపిల్ల అయితే ఎందుకు సహాయం చేయొద్దు? సగమాస్తేమో కావాలి కానీ సహాయం చేయొద్దు. ఇది ఎక్కడలా? మగపిల్లలు సగ ఆస్తి తీసుకుంటారు కనుక చాకరీ చేయాలి, ఆడపిల్ల చేయొద్దు. ఎందుకంటే అత్త వాళ్ళ అత్త మామలు ఒప్పుకోరు కనుక. ఈ డైలాగ్ స్టాండర్డ్ డైలాగ్ అయిపోయింది. పిల్లలకు మనం ఎంత చేస్తున్నామో పిల్లల బాధ్యత కూడా ఉంటుంది. మనం ముడ్డు కడిగినప్పుడు, మనం వాళ్ళ ముడ్డు కడిగినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ మన మూతి తుడవాలి, ముడ్డు కడిగే అవసరం లేదు. ఆ మూతి కూడా తుడవలేని పిల్లలు కనేం లాభం, పెంచేం లాభం, చదివించేం లాభం, ఆస్తులు పంచేం లాభం? దానికన్నా ఒక ఆవును పెంచుకుంటే ఆయన్ని పాలన ఇస్తారు రోజుకు 5-6 లీటర్ తాగి మనం బలిష్టంగా కావచ్చు. ఒక కుక్కను పెంచుకుంటే ఎవరైనా వస్తే మురుగుతుంది, లోపల రానియదు. ఒక కోడిని పెంచుకుంటే గుడ్డు ఎన్ని ఇస్తారు? వీళ్ళు ఏమి ఇస్తారు గాడిద గుడ్డు? అందుకోసం మనము పిల్లల పై మోజు పెంచుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించరాదు. ఇవాళ రేపు కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నుంచి అంచనాలు వేయొద్దు. ఓ పిల్లడానికి 1 సంవత్సరం చాలు, మొత్తం మనం మొత్తం తిరిగిపోతాడు వాడు. అమ్మాయికైతే కొన్ని నెలలు చాలు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికిందంటే, మన మాట అసలు విన్నది, మొత్తం స్కెచ్ చేసి ఉంటుంది. ఈ బాయ్ ఫ్రెండ్ని ఎట్లా మనం ఘనంగా పెళ్లి చేయాలని, మనకి ఇష్టం లేకపోయినా వాడిని వాడిని పెట్టి పెళ్లి చేయాలి, ఘనంగా చేయాలి. అది కూడా మళ్ళీ కట్నాలు కూడా ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలకు చాకరీ కూడా చేయాలి. అంటే మనకి నిరంతరంగా వీళ్ళు
కష్టమిస్తుంటారు, మనకు నచ్చని పనులు చేస్తుంటారు, కానీ వీళ్ళకు మనం ఎప్పుడు ఎప్పుడు సహాయం చేస్తుండాలి, వాళ్ళ పిల్లల్ని సాకాలి, వాళ్ళ ముడ్లు కడగాలి, వాళ్ళని స్కూళ్ళని పంపాలి, వాళ్ళకి టిఫిన్లు ఇవ్వాలి, వీళ్ళకు కూడా టిఫిన్ పెట్టాలి, ఆ పిల్లలకు కూడా టిఫిన్ పెట్టాలి, అంటే నిరంతరంగా వీళ్ళ సేవ చేస్తూ ఉండాలి. బాలాజీ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా కైంకర్యాలు సేవలు నిలిచిపోతాయి, కానీ పిల్లలకు మనం అంటే కంటిన్యూస్గా సేవలు చేసుకుంటూ ఉండాలి. చచ్చే వరకు సేవ చేయాలి. చచ్చేటప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాం. మరి చచ్చే వరకు వీళ్ళకి చేసినాక చచ్చేటప్పుడు వీళ్ళు చేయాలన్నా వద్దా, అది మనం వాళ్ళ బాధ్యతగా లేదండి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ వాళ్ళది, ఈ డైలాగులు ఎందుకు, నువ్వు కనింది ఎందుకు, నువ్వు కన్నది పిల్లల్ని కనాలి ఎందుకు, మన భవిష్యత్తు మన ఫ్యూచర్లో పనికి వస్తారని మాత్రమే కంటాం మనం. యాక్చువల్లీ కారణానికి రీజన్ అది, కానీ మనం ఏం చేస్తాము, దాన్ని డైల్యూట్ చేసేసి వాళ్ళ జీవితాలు వాళ్ళండి, వాళ్ళు సుఖంగా ఉంటే చాలండి అని ముష్టి డైలాగులు కొట్టి మన జీవితం మనం పాడు చేసుకుంటాం. దయచేసి నేను పేరెంట్స్ని కోరేది ఒకటే, ఈ బూతులు మానేసేయండి. ఈ బ్లాంకెట్లో కింద మంట పెడితే దాని మీద బ్లాంకెట్ వేయడం మానేసేయండి. వాడు దరిద్రుడైనా వాడిని మంచి మనిషిగా చలమణి సొసైటీలో చేయకండి. ఆ పిల్ల పారిపోవడానికి రెడీగా ఉన్నా ఆమె ఒక పతివ్రత లాగా మీరు యాక్టింగ్ చేయకండి. అర్థమైందా? మన పిల్లలు ఎదుగుతుంటే మనకు తెలిసిపోతుంది, ఈమె మన మాట ఎన్నే క్యాండిడేటా, పారిపోయే క్యాండిడేటా, వీడు ఫ్యూచర్లో మనం చూసుకుంటాడా, భార్య మాట వినే రకమా అని మనకు తెలిసిపోతుంది. అప్పుడే అలర్ట్ అయిపోయి మన కాపురం మనం సర్దుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో మనం ఏ ఓల్డేజ్ హోమ్లో పడి చావవలసిన స్థితి వస్తుంది. అంటే మనం లైఫ్ అంతా స్ట్రగుల్ చేసేది ఓల్డేజ్ హోమ్లో చావడానికి కాదు, అది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. నా వీడియోస్ మీకు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఇంకా రాబోయే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడవచ్చు. నమస్కారం.